సిద్దిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా, నువ్వు రాసుకో. 15 ఆగస్టు నాడు మీడియా మిత్రులారా రాసుకోండి, రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా రైతులతో, 100,000 మందితో ఇక్కడనే పెడతా. 2 లక్షల రుణమాఫీ చేసి 100,000 మందితో ఇదే చౌరస్తాలు మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో, నీ లెక్క నీ పత్రం మొత్తం అంతా తేలుస్తా. ఇక ఈయనది ఇట్లా, ఇక ఆయన అట్లా మోడీ గారు నిన్ననే మీదకొచ్చిపోయాడు. ఆయన పాపం రఘునందన్ రావు గారు రోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ల కాగితం జిరాక్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చినట్టున్నాడు. నన్ను తిడుతున్నాడు, గ్యారంటీలు అమలు చేయలేదంటాడు. అయ్యా వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం, 450,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో అమలు చేసినాం, 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, బీసీల జనాభా లెక్క కట్టడానికి నిధులు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రాన్ని యువతను నిర్వీర్యం చేస్తుంటే ఉక్కు పాదంతో గంజాయి డ్రగ్స్ను నేలకేసి కొట్టినాం. ఇన్ని మంచి పనులు చేస్తే పెద్ద మనిషిగా పెద్దన్నగా నరేంద్ర మోడీ పిల్లగాడు బాగానే చేస్తుండని అంటాడేమనుకున్నా. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు వచ్చి మనల్ని తిట్టిపోయిండు. ఆయన నేను అనుకున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తాడేమని, ఇయ్యలే. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాడనుకున్నా, ఇయ్యలే. For more videos like this, subscribe BigTV channel.